వాన్పిక్ భూముల వ్యవహారంలో ప్రతివాదులకు నోటీసులు జారీ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇక తదుపరి విచారణను ఉత్తర్వులు వచ్చే వరకు స్టేటస్ కు అమలు చేయాలని స్పష్టం చేసింది. ఇక వాన్పిక్ ప్రాజెక్టుకు అనుకూలంగా ఇచ్చిన హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే పిటిషన్ పైన విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలను జారీ చేసింది. ఇక ఇప్పటికే 15 ఏళ్లుగా భూములు ఉన్నాయని వాన్పిక్ తరపున న్యాయవాది తెలిపారు. ఇందులో దేశాల మధ్య సంబంధాలకు సంబంధించిన అంశం కూడా ముడిపడి ఉందని అన్నారు. వాన్పిక్ అనేది రాష్ట్ర ప్రభుత్వం రసాల్ ఖైమాతో సంయుక్తంగా ఏర్పాటు చేయిన స్పెషల్ పర్పస్ వెహికల్ అని వివరించారు. ఇక విచారణలో జాప్యం కారణంగానే ప్రాజెక్టు ముందుకు కదలటం లేదని తెలిపారు. ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ ఉంటే విచారణ జరపవచ్చునని, కానీ మొత్తం ప్రాజెక్టు భూములను ఈడీ అటాచ్ చేయడం తగదని వాదించారు. ఇక ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీంకోర్టు ప్రతివాదులకు నోటీసులను జారీ చేయాలని ఈడీని ఆదేశించింది.